నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరా गुरुः साक्षात्परं ब्रह्मादस्मै श्री गुरवे नमः ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाचनीभते दे धेन శ్రీగురుభ్యో అన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యో అన్నమా వా మహా సరస్వతీ నమ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెల తులారాశి ఫలితాలు అక్టోబర్ నెలలో వారికి రవి కుజ బుధుల అనుగ్రహం ఉంటే ఎంత కార్యాన్నైనా సాధిస్తారు అవి ఉన్నాయి వారికి అయితే అందుకు ఈ వారు కొంత సంయమనం పాటించాలి అంటే కొద్దిగా తొందరపాటు ఉండేటువంటి యొక్క అవకాశాలు మిగిలినటువంటి గ్రహ పరిస్థితులను బట్టి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంయమనం పాటిస్తే ఈ నెలల్లో కూడా మీకు అక్టోబర్ నెల చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి అంటే కోపతాపాలు తగ్గించుకొని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని తెలుసుకుంటే అసలు మిగతా తగాదాల దోటికి వెళ్ళటం కానీ ఉండకుండా ఉండాలి మిగతా గ్రహాల అనుకూలం అంతా కూడా చాలా బాగా ఉంటుంది నెల కూడా శుభప్రదంగా ఉంటుంది కార్యజేయం జరుగుతుంది అలాగే మంచి కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడేటువంటి యొక్క పనులు చేయాలి అనేటువంటి యొక్క ఆసక్తి కూడా తులారాశి వాళ్ళకి కలుగుతుంది చాలా మంచి పరిణామం ఇది మంచి ఆలోచనలు సదాలోచనలు ఇంకోటి ఏంటంటే మధ్యవర్తిత్వాలు ఇలాంటి మాత్రం పెట్టుకోకండి తులారాశి వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు మధ్యవర్తిగా ఉండాలండి అని చెప్పిన తగాదాలు మీరు తీర్చాలండి అంటే చాలా దూరంగా ఉండండి మంచిది మీకు ఇంకోటి ఏంటంటే ఎవరికి హామీలు కూడా ఉండకుండా ఉండటం మంచిది అంటే ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క లావాదేవీలలోకి మీకు మీరు చూసుకోండి తప్ప ఈ హామీలు ఇలాంటివి మాత్రం ఈ అక్టోబర్ నెలలో పెట్టుకోకండి కుజుడు యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రాన్ని చదువుకుంటే అన్ని రకాలుగానే మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది తులారాశి వారికి అది మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం ఇప్పుడు మళ్ళా కుజుడు యొక్క సంచారం వచ్చినప్పుడు కూడా చెప్పుకోబోతున్నాం ఆదిశంకర్ల వారు ఇచ్చినటువంటి భిక్ష మనకి అది యూట్యూబ్ ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అంటే మనకు వస్తుంది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా వాటిని మహాపండితులు చదివారు దాన్ని మీరు కూడా పైన సాహిత్యం కూడా ఉంటుంది అందువలన అది ఆన్ చేసుకుని వింటూ మీరు కూడా అంటానికి ప్రయత్నించండి అదే మీకు ఉపదేశంగా భావించండి ఆ మహానుభావులు దాంట్లో పాడడం ఉచ్చారణ చేశారు కాబట్టి వారే మీకు ఉపదేశించినట్టే ఇదిగో ఇప్పుడు మనం అనుకుంటున్నాం కాబట్టి ఇది చదవండి నాయన అని చెప్పి అంటున్నాం కాబట్టి ఇదే మీకు ఒక విధమైనటువంటి యొక్క సలహా సంప్రదింపులు ఆదేశం అనుకోండి ఏదైనా అనుకోండి అదే మీకు ప్రారంభించుకోండి అది వినండి వారే మీకు గురువులు అనుకోండి ప్రారంభించండి చాలా మంచిది మంచి కార్యక్రమాలు జరుగుతాయి మీకు తర్వాత వాహనాలు కూడా నడిపేటప్పుడు కొద్దిగా తక్కువ వేగంతో నడుపుకుంటే మంచిది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క విషయాలు చోటు చేసుకునేటువంటి యొక్క సూచనలు కనపడుతూ ఉన్నాయి వారికి తర్వాత విలువైనటువంటి యొక్క వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి వారికి ఈ నెలలో సోదరులతో కూడా అన్యోన్యత పెరుగుతుంది మెరుగవుతుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి సంతానం కూడా సంతానం వలన సుఖ సంతోషాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే అర్థం ఏమిటి సంతానం చక్కగా ఏదైనా అభివృద్ధిలోకి వచ్చినట్టయితే మనకి వాళ్ళ గురించి నాయన మీ సంతానం చక్కగా వాళ్ళు పెద్దలైన గౌరవంగా ఉన్నారు మంచి వినయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళు చుమ్మా బాగా చదువు వస్తుందండి వాడికి అదృష్టవంతులు మీరు అని ఎవరైనా మన పిల్లల గురించి చెప్తే అది ఆనందాన్ని లభిస్తుంది అనమాట ఆ తల్లిదండ్రులకు అది ఆనందంగా ఉంటుంది ఎవరికైనా సరే అటువంటి అవకాశం కూడా ఉంది అంటే మీ పిల్లలు కూడా బాగా చదువుకునేటువంటి అవకాశం ఈ అక్టోబర్ నెలలో జరుగుతుంది అని చెప్పాలి ఇప్పుడు ఒక్కొక్క గ్రహ సంచారం తీసుకుందాం మొత్తం తొమ్మిది గ్రహాలు అందులో చంద్రుడు ఎప్పుడు మారిపోతూ ఉంటాడు కాబట్టి అదేదో గినఫలాలు రాసుకోవడానికి పనికి వస్తుంది చంద్రుడు సంచారం మిగిలినటువంటి అన్నింటినీ కూడా ఎనిమిది గ్రహాలని తీసుకుని అవి ఎక్కడెక్కడ వారి యొక్క ఎక్కడ సంచారం చేస్తూ ఉంటారు ఆ ఏ ఏ రాశిలో వారు సంచారం చేస్తూ ఉంటే ఆ ప్రభావము మీ రాశి మీద ఎలా పడుతుంది అనేటువంటి మనం తెలుసుకుందాం తులారాశి మీద మొట్టమొదటిగా రవి సంచారం తీసుకుందాం రవి అసలు మీ రాశికి ఏమవుతారు మీది తులారాశి తులారాశికి రవి ఏమవుతాడంటే లాభాధిపతి అవుతాడు సింహరాశికి అధిపతి కదండి రవి కాబట్టి లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి రవి ఒకటో తారీఖు ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రాశికి అధిపతి బుధుడు రవి వృద్ధుడు కూడా మిత్రులు కనుక రవి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని మనం చెప్పుకోవాలి అంటే లాభాధిపతి అయినటువంటి వాడు ఇప్పుడు మీకు మీ రాశి తులారాశి రాశి సంచారం చేయబోతూ ఉన్నాడు రవి అంటే ఏమవుతుంది మీకు వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభాధిపతి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అది మిత్రక్షేత్రం కనుక వ్యయం చేస్తాడు లాభాధిపతిగా అంటే మనం ఏదైనా ఒక శుభ వ్యయం చేస్తాం అదే లాభంగా వస్తుంది మనకి అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి అని చెప్తున్నా అని చెప్పాలి ఇలా ఏదైనా కొన్ని కొన్ని వస్తువులు కొనుక్కోవటము అలాంటివి కూడా శుభవ్యయం కింద వస్తాయి కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పాలి రవి వాడు లాభాధిపతి కాబట్టి పదిహేడు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి కూడా రవి రాశిలో నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తాడు తులారాశి మీ మీ రాశికి ఏమిటనమాట మీ మీ ఇప్పుడు చెప్పేటువంటి తులారాసే మీ రాశిలోకే ఉన్నాడు రవి అంటే అనుకూలమైనటువంటి యొక్క స్థాన చలనాన్ని కలిగిస్తాడు అంటే ఏదైనా పిల్లవాడు ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు నాన్నగారు మీ అమ్మ మీరు నా దగ్గరికి వచ్చేసేయండి అని అంటారు శుభమే కదండి తప్పేమి దాంట్లో రవి అంటే తండ్రి స్థాన స్థానచలనం శుభ శుభ స్థాన చలనం అలాగే అతనికి వేరే ఇంకో చోటికి మార్చచ్చు ఈ ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి అది స్థాన చలనం అది శుభస్థాన చలనం అంటారు దాని అలాంటిది బట్ అవి కూడా మంచిగా బాగా ఉంటుంది ఆ సంచారం కూడా బాగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద రవి సంచారం తులారాశి వారికి ఈ అక్టోబర్ నెల అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది బాగుంది ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది కుజగ్రహ సంచారం ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది కుజుడు ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కన్యారాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశి అంటే కన్యారాశి అంటే మీకు వ్యయరాశి అవుతుంది కదా అంటే కుజుడు వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది కన్యారాశికి అధిపతి బుధుడు కుజ బుధుడికి అంతగా అన్యోన్యత ఉండదు మిత్రత్వం లేదు కనుక సామాన్యటువంటి ఫలితాలు అందుకంటే పెద్దగా ఆశించడానికి వీల్లేదు మరి ఇరవై ఒకటి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల దగ్గర నుంచి తులారాశిలో ప్రవేశం చేస్తాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తాడు శుక్ర కుజులకి కూడా ఏదో మరి సమురు కనుక అది కూడా ఏదో పర్వాలేదు సామాన్య మొత్తం మీద కుజుడు యొక్క సంచారం పెద్దగా మీకు లాభిస్తుంది అని చెప్పడానికి అవకాశాలు కనపడలేదు కనుకనే మొట్టమొదట్లో నేను మనవి చేసినప్పుడు మీకు కొద్ది సంచారాన్ని వీటిని దృష్టిలో పెట్టుకునే మీరు వాహనాలు అవి నడిపించేటప్పుడు చాలా తక్కువ వేగంతో నడిపించండి అని కూడా చెప్పడం జరిగింది చూసారా అది తర్వాత అందుకనే ఇలాంటి కొన్ని కొన్ని స్థలాలు పొలాలు రియల్ ఎస్టేట్స్ ఇవి కొనుక్కునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఒకటికి రెండు మాటలు ఆలోచన చేసుకొని అది కూడా మీరు కొనుక్కోవాలి అని చెప్పాను తర్వాత డాక్యుమెంట్స్ కూడా దానికి రాసుకునేటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు మీరు రాశారన్నీ బాగానే ఉంటాయి అని కింద సంతకం పెట్టడం కాదు చక్కగా చదువుకొని ఒకటి రెండు మాటలు ఇంకెవరికైనా దాని తగినటువంటి వారితోటి చూపించుకొని వారి సలహా తీసుకొని అప్పుడు మాత్రమే మీరు ప్రొసీడ్ అవ్వండి అని కూడా నేను సలహా ఇస్తున్నాను ఎందుకంటే కుజుడు యొక్క ఆ సంచారం మీకు అంతగా ఉపయోగంగా లేదు కాబట్టి ఇది చెప్తున్నాను అందుకనే ఇందాక నేను మీకు మన చేశాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి అని చెప్పాను విజయంగా స్తోత్రం ఆది శంకరాచార్యుల వారి యూట్యూబ్లోకి పెడితే మీకు వస్తుంది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి తప్పకుండా చదువుకోండి మీకు మంచి జరుగుతుంది అది ఒకటికి రెండు మాటలు ఎందుకు స్ట్రెచ్ చేసి చెప్తున్నాను అంటే మనం అందరం కూడా ఒక కుటుంబం కాబట్టి కుటుంబంలో మా కుటుంబంలోనే ఉన్నారు బోడంతమ ఒక ముప్పై మంది మా కుటుంబం కలిసే ఉంటాం అనుకోండి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాసి పన్నెండు రాశి వాళ్ళు ఉంటారు మా ఇంట్లో కాబట్టి ఒక కుటుంబంలో ఈ విషయాలు తెలిసిన వాడు చెప్తాడు ఎందుకని అందరూ బాగుండాలి అని చెప్పినాను అందుకని మీకు కూడా తులారాశి వాళ్ళకు కూడా బాగా ఉండాలి అనేటువంటి యొక్క ఉద్దేశం మనం అంతా ఒక కుటుంబం కాబట్టి ఈ సన్ రైజ్ టీవీ కుటుంబం మంది అంటే సూర్య కుటుంబం మంది ఆ సూర్యభగవాను యొక్క కుటుంబమే ఆరోగ్యం పొందాలి మనం అందరం కూడా అందుకోసం తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి పొందుదాం మనంతా కూడా తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రుడు అక్టోబరు రెండు నుండి అంటే అక్టోబర్ రెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి వృష్టి రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృష్టికి రాశి ఇప్పుడు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క శుక్రుడు అసలు మీకు శుక్రుడు ఏమవుతాడు మీ రాశికి మీ మీ రాశి అధిపతి శుక్రుడు తులారాశికి అధిపతి శుక్రుడు ఇంకా పైన వృషభ రాశికి కూడా వాడే అధిపతి కనుక అంటే ఒకటి ఎనిమిది స్థానాల అధిపతి అయినటువంటి వాడు ఇప్పుడు దేంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృష్టికి రాశి మీ రాశి కానీ తులా వృష్టికి అంటే రెండింటి సంచారం చేయబోతున్నాడు శుక్రుడు మీ రాశి నుంచి అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అంటే రెండింటి సంచారం అంటే రెండు అధిపతి ఉత్సవానికి అధిపతి ఎవరండి కుజుడే అయితే కుజు శుక్రులకి ఇందాక మీరు పెద్దగా సములండి వాళ్ళకి పెద్ద ఇది లేదని చెప్పారు కదా మరి ఇక్కడ ఎలా చెప్తూ పోతూ ఉన్నారు కుజుడుంటూ శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే అక్కడ ఏం చెప్పారంటే రెండింటి సంచారం తులారాశి వారికి రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ రెండింట కనుక శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రంలో చెప్పింది నేను చెప్పింది కదా శాస్త్రమే శాస్త్రాన్ని మీకు అందించడమే నా వంతు కర్తవ్యం అందుకని దాంట్లో భిన్నంగా కాకుండా శాస్త్రంలో చాలా చోట్ల చాలా రాసి ఉంటాయి వాటన్నిటిని క్రోడీకరించి మంచి ఉంటే మంచి చెప్పాలి చెడు ఉన్నప్పటికీ కూడా చెడు ఉన్నది చెడున్నగానే చెప్తాం అనుకూలత అనేది అనుకూలతగానే చెప్తాం అనుకూలంగా లేనప్పుడు కూడా అనుకూలం ఎక్కడైనా ఉంటుందా అని వెతుక్కోవాలి చెప్పేటువంటి వాళ్ళు చాలా కరాలరీస్ ఉంటాయి దీంట్లో చాలా రూల్స్ ఉంటాయి వాటిని యాక్ట్ వేరే యాక్ట్ కాకుండా రూల్స్ కూడా మనం చదువుకుని ఎక్కడైనా ఇంకా మంచి ఇలాంటి విషయాల్లో మంచి కూడా చెప్పబడిందా అనుకూలత గురించి కూడా చెప్పబడిందా కేవలం ఒక పాయింట్లో అని చెప్పేస్తే సరిపోతుందా అనేది కూడా మనం ఆలోచన చేయాలి చెప్పేవారు అందువలన వేరే ఇంకో చోట ఏం చెప్పారంటే వాడు ఏదో సముడైనటువంటి యొక్క కుజక్షేత్రంలో ఉత్సిక రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నప్పటికీ కూడా అది మీ తులారాశికి రెండవ రాశి అయింది కాబట్టి రెండవ రాశి అంటే ధనం ధన ధనస్థానం విద్యాస్థానం కుటుంబస్థానం అట ఆ స్థానంలోకి మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే గోచార శుక్రుడు రెండింటి సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక మీకు అన్ని విధాలా కూడా శుకుడు యొక్క సంచారం చాలా బాగా ఉంది అద్భుతంగా ఉంది భాగ్యాన్ని ఇస్తాడు ఏమిటి నిచ్చే భాగ్యం సుకుడు ఇచ్చేటువంటి భాగ్యం ఏమిటి అని సుకుడు ఏంటంటే భార్యాభర్తలకి అన్యోన్యతనిస్తాడు భాగం పెళ్ళి కానటువంటి వాళ్ళకి గురుశుకులు ఇద్దరు యొక్క అనుగ్రహం ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయి కాటి కన్యలకి ఇంతవరకు పెళ్లి కానటువంటి పాపం వారికి పెళ్ళవుతాయి అలాగే బ్రహ్మచారులు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి అయినటువంటి వారికి అన్యోన్య దాంపత్యం కాస్త కొద్దిగా కాస్త గాలి చినుకులు ఏమైనా పడుతూ ఉండేటువంటి వాళ్ళ మధ్యన అవి పోయి ఒకళ్ళకొకళ్ళు చక్కగా వారి వారు వీరు మనసు చెప్పి మాట్లాడుకొని సంసారాన్ని చక్కగా ఆనందంగా గడుపుకోవటానికి అవకాశాలు పునాదులు వేస్తాడు శుక్రుడు ఈ అక్టోబర్ నెలలో ఇదొక విశేషం ఇంకా లలిత కళలు కూడా అన్నిటికీ కూడా శుక్రుడే అధిపతి అంటే ఫైన్ ఆర్ట్స్ సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం చిత్రలేఖనం ఇవన్నీ కూడా ఆయన పోర్ట్ఫోలియోలు ఇవన్నీ ఏంటి టెక్నీషియన్స్ దగ్గర ఉంటాయి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఈ ఇదే సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం టెక్నికల్ ఇవి లేదా అసలు సినిమాలు ఉంటే ఏమున్నాయి ఉన్నాయి ఏమి ఉండవు ఈవెన్ మీకు టెక్నికల్గా ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా దాని కిందనే వస్తారు అలాగే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంకో మెకానికల్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా టెక్నికల్ వాళ్ళే వాళ్ళకి కూడా కూజుడు కూడా అధిపతి అవుతాడు ఇక్కడేమో ఈ టెక్నికల్ వాళ్ళకి సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళకి కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి సంగీత సాహిత్య నాట్య శిల్పాల్లో ఉండేటువంటి కళాకారులందరికీ కూడా శుక్రుడే అధిపతి అవుతాడు వారి అనుగ్రహం లేనిది జరగదు ఇప్పుడు పెద్ద పెద్ద సినీ నటులు పూర్వం మంచి గొప్ప గొప్ప నటులైనటువంటి వాళ్ళు నటించినటువంటి వారు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడు వాళ్ళందరూ కూడా శుకుడు యొక్క బలం బాగా ఉంటేనే దాంట్లో నటీనటులు అయినారు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి అటువంటి శుకుడు యొక్క అనుగ్రహం అంటే కనీసం మీకు భారతం భాగవతం రామాయణం ఇలాంటివి చదువుకుందాం విందాం అనేటువంటి అభిలాష కలుగుతుంది అలాగే సంగీతం మనకి రాకపోయినప్పటికీ కూడా సంగీతంలో ప్రవేశం రావచ్చు ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా అటువంటి పెద్ద పెద్ద వారి యొక్క కీర్తనలు మనం విందాం అనేటువంటి ఒక కుతూహలం కలుగుతుంది శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ కలగదు అవి సో అలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆయన యొక్క ఆ భాగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు ముందర అన్యోన్య దాంపత్య భాగ్యాన్ని ఇస్తాడు తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది బుధుడు మరి కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశిప్పుడు తులారాశికి కన్యా రాశి అవుతుంది వ్యయరాశి అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు కన్యారాశికి అధిపతి బుధుడు వాడి రాశిలో వాడి సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉంటాడు అక్కడ బుధుడు కనుక ఏం చెప్పాలి శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పాలి వ్యయాధిపతి కదండి వ్యయాధిపతి వ్యయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే బుధుడు సౌమ్య గ్రహం కాబట్టి విజ్ఞానవంతుడు కాబట్టి ఆ వ్యయం అనేటువంటిది శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పాలన్నది కాబట్టి ఆ విధంగా బుధుడు చాలా సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఉన్నాడు ఇంట్లో కూడా శుభకార్యాలు కలిసి వస్తాయని చెప్పాలి తర్వాత పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తున్నాడు కాబట్టి అది గొప్ప విషయం శుభవియం అలాగే ఇంకా ఈ బుధుడికి ఇంకో పోర్ట్ఫోలియో ఉంది ఏంటది భాగ్యాధిపతి కూడా వాడే మీ రాశికి కాబట్టి భాగ్యాన్ని కూడా భాగ్యాధిపతి శుభవ్యయంలో ఉన్నాడు అంటే భాగ్యాన్ని ఇస్తేనే కానీ శుభవ్యయం చేయంగా మనం అందువల్ల భాగ్యాన్ని కూడా ఇస్తాడు బుధుడు స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది అన్ని పనుల్లో కూడా కలిసి వస్తుంది మీకు తులారాశి వాళ్ళకి ఇప్పుడు ఇంకా కొద్దిగా కాస్త పెద్ద గ్రహాల యొక్క అనుకూలం చూద్దాం ఎలా ఉంది గురుగ్రహం అనుకూలం చూద్దాం గురుగారు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో మకర రాశిలో ఎక్కడ సంచారం చేస్తున్నాడు మకరం ఏమవుతుంది మీ రాశికి నాలుగు అవుతుంది అంటే నాలుగింత సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఇంకా ఏమిటి అక్కడ శనితో కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ఆ నాలుగింత సంచారం అనేటువంటిది మకర రాశిలో గురువుగారు సంచారం చేసేటువంటిది అంతగా మనకి అనుకూలత లేదు అని చెప్పాలి అయితే అక్కడ నీచోడి కూడా ఉన్నాడు గురువు అయితే శని తోటి కూడి మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది అని చెప్పాను గురువుగారికి కాబట్టి మీకు కూడా ఆ రాజయోగం పడుతుంది తులారాశి వారికి గురువు వస్తుత నాలుగింట సంచారం చేస్తూ ఉంటే అంతగా అనుకూలించకపోయినప్పటికీ కూడా అక్కడ నాలుగింట గురువుగారు సంచారం చేస్తూ ఉంటే అనుకూలత లేకపోయినప్పటికీ భంగం జరిగి రాజయోగం కలిగింది కాబట్టి గురువు యొక్క అనుకూలత కూడా మీకు లభిస్తుంది ఇకపోతే శని సంచారం ఎలా ఉన్నది శని శని కూడా మీ యొక్క రాశికి ఏమవుతాడు నాలుగు ఐదు స్థానముల అధిపతి శని నాలుగు ఐదు స్థానాలు వాడు అయితే నాలుగు వాడు నాలుగింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కానీ లోహమూర్తిగా ఉన్నాడు అక్కడ అంటే లోహమూర్తిగా ఉండేటువంటి యొక్క వాడు మీకు అంతగా మనకి ఎలా ఉపయోగపడతాడండి అంటే ఉపయోగపడతాడు అది ఒక పాయింటే అని అనుకోరతగానే ఉంటుంది అని చెప్పాలి అని సంచారం కానీ ఇంకోటి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ఏమిటిది నాలుగు వాడు నాలుగులోనే ఉన్నాడు కానీ ఏం చేయమంటే నాలుగు వాడు నాలుగులో ఉంటే శుభం కాదండి ఎవరుంటే వాడు ఉంటే శుభం కాదు అదే కదా చెప్తున్నారు ఇప్పుడు ఇంటి నుంచి బయటికి రాకుండా మీ ఇంట్లో మీరు ఉండండి అని చెప్తున్నారుగా అందువలన నాలుగు నాలుగువాడు నాలుగులో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శని లోహమూర్తి అయినప్పటికీ కూడా ఆయన యొక్క సంచారం మీకు బాగా ఉంటుంది ఆయన ఇంకా మనకి కాస్త అననుకూలత ఉన్నటువంటి అప్పుడు మనం ఆయన ఏం చేస్తాడు మనకి బీపీలు అంటే నరముల నిస్థానం బీపీలు ఆసోలేట్ అవుతూ ఉండేటువంటివి చేస్తాడు అందుకంటే ఏం లేదు శని అంటే మనకి అయితే మీకు నాలుగువాడు నాలుగులోనే ఉన్నాడు కాబట్టి ఆ ప్రాబ్లం ఏం ఉండదు నార్మల్గానే ఉంటుంది అంటే ఏంటంటే ఒక కాస్త ముందు రెండు అడుగులు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేసేటట్టుగా పరిస్థితులు ఉంటాయి దాన్ని మనం సంయమనంతో అధిగమించుకుంటూ ఉంటే బాగుంటుంది నాలుగు వాడు నాలుగులోనే సంచారం చేస్తున్నవాడు కాబట్టి శుభయోగంగానే ఉంటుంది అన్నీ నార్మల్గానే ఉంటాయి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం నార్మల్లో ఉంటుంది రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు ఎనిమిదింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడండి ఇక్కడ బాగా రాహు యొక్క సంచారం తులారాశి వారికి అద్భుతంగా ఉంది ఉచ్చ స్థితిలో ఉంది అంటే ఈ మోకాళ్ళ నెప్పులు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళకి తగ్గుముఖం పడతాయి జాయింట్ పెయిన్స్ ఎక్కడ ఉన్నప్పటికి కూడా తగ్గుముఖం పడతాయి అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ అలాగే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి నార్మల్ స్థితికి వచ్చేస్తాయి అని చెప్పాలి ఎందుకంటే రాహు యొక్క శాఖలు అవన్నీ వాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అక్టోబర్ నెలలో అలాంటివేవి ఉండవు అని చెప్పాలి పైగా ఉచ్చ స్థితిలో కూడా సంచారం చేస్తున్నాడు రాహు అక్కడ చాలా బాగా ఉంది కాబట్టి పట్టుదలతోటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా చేస్తారు జయప్రదంగా పూర్తి చేసుకుంటారని కూడా చెప్పాలి కేతు ఎక్కడ సంచారం చేస్తూ కేతు గ్రహం వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తులారాశికి వృషిక రాశి ఏమవుతుందండి రెండవ రాశి అంటే రెండింట అంటే ధనస్థానంలోను విద్యాస్థానంలోను స్థానంలోను కేతువు ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకెందుకంటే ఇంకా రండి కనుక ధన ధనం ఆదాయం బాగా ఉంటుంది విద్యార్థులకి చదువు బాగా వస్తుంది తప్పకుండా కుటుంబ స్థానం కాబట్టి చాలా బాగా ఉంటుంది వాక్కు స్థానం కాబట్టి మంచి చక్కటి వాక్కు ఏర్పడుతుంది మాట తీరులో మార్పు వస్తుంది మాట తీరులో మార్పు వస్తే అన్ని కార్యక్రమాలు జయించుకురాగలుగుతారు ఆంజనేయ స్వామి మంచి మాట తీరుకి ప్రసిద్ధి అని రామచంద్రమూర్తి చెప్పాడు వాల్మీకి రామాయణంలో చెప్పించాడు కాబట్టి మాట తీరు బాగా ఉండాలి అంటే వాక్శుద్ధి కలిగినటువంటి వాడు స్వామి అటువంటి వాక్శుద్ధిని మనం మీకు ఈ నెలలో కేతు ఇవ్వబోతున్నాడు చక్కగా మాట్లాడటం పెద్దలైన గౌరవం ఉంటాం ఇవి వాక్శుద్ధి అంటే అవి అటువంటి మంచి మాటలు వచ్చేటువంటి పరిస్థితి కేతు రెండింటి ఉండి ఉచ్చస్థితిలో ఉండి వాక్స్థానంలో ఉండి ఇవ్వబోతున్నాడు మీకు చదువు కూడా బాగా వస్తుంది ధనాదాయం కూడా బాగానే ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా కలుగుతుంది ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది కేతువు యొక్క సంచారం తర్వాత విద్యార్థులకి విద్యార్థులకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన కొద్దిగా కాస్త కృషి చేస్తే బాగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు టర్న్ ఓవర్లు ఎక్కువ ఉంటాయి కానీ లాభాలు కొద్దిగా తగ్గుతాయి ఉద్యోగ ఉద్యోగస్తులకి రాలేదు సామాన్యమైనటువంటిది తర్వాత స్త్రీలకి కళాకారులు మాత్రం అద్భుతమైనటువంటి యొక్క యోగదైనటువంటి యొక్క కాలం స్త్రీలు చక్కగా అవి ఇవి యువకుని వస్తువులు కొంటూ ఉంటారు వాళ్ళకి వాడి మాట నెగ్గుతూ ఉంటుంది మంచి సలహాలు ఇస్తూ ఉంటారు మంచి సలహాలతోటి కుటుంబాన్ని చక్కగా వాళ్ళు పోషించుకోగలుగుతారు అలాగే ఉపాధ్యాయులకి కూడా సామాన్యంగా ఉంటుంది పర్వాలేదు న్యాయవాదులకి వైద్యులకి కూడా మామూలుగానే ఉంటుంది వైద్యులకి మాత్రం ఆదాయం వద్ద పెరుగుతుంది న్యాయవాదులకి సామాన్యం ఇప్పుడు మాసాధిపతుల యొక్క పరిస్థితిని చూద్దాం మాసాధిపతి నక్షత్రానికి మాసాధిపతి చిత్తానక్షత్రం అంటే మూడు నాలుగు పాదముల వాళ్ళకి మాసాధిపతి ఒకటి నుంచి ఏడో తారీఖు వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉంటాడు అలాగే ఎనిమిదో తారీఖు నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు మీరేం చేస్తారంటే నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి తప్పకుండా వద నుంచి చెప్తున్నాను నేను అందరికీ చెప్పాను నక్షత్రం వారికి ప్రత్యేకించి చెప్తున్నాను అది చదువుకోండి తర్వాత గురు స్తోత్రం చదువుకోండి దేవానాంఛీనాంఛ గురుముఖాంత ఉంది కదా అది చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి ఇవి మీకు కావాల్సినటువంటి అలాగే స్వాతి నక్షత్రం వారికి ఏమిటి ఒకటి నుంచి ఏడు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు స్వాతి నక్షత్రం వారికి అలాగే ఎనిమిది తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు వీరికి చంద్రుడు శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలే కాబట్టి ఈ నెలంతా కూడా స్వాతి నక్షత్రం వారికి బాగా ఉంటుంది వీరే చదువుకోవాల్సింది రాహుకి సంబంధించినటువంటి దుర్గా స్తోత్రాలు చదువుకోవడం మంచిది దుర్గా కవచం చదువుకోండి యూట్యూబ్ ఆన్ చేసుకుని లేకపోతే దేవి కవచం కీలకం వరగడ ఇలాంటి స్తోత్రాలు ఉన్నాయి అవి యూట్యూబ్లో కూడా వస్తాయి దాన్ని పుస్తకం కూడా విడిగా ఉన్నాయి చక్కగా అది దేవీ మహాత్మ్యం అనేటువంటి ఒక పుస్తకంలో ఉంటుంది అవి ఆ పుస్తకం చూసుకుని యూట్యూబ్లో వింటూ ఉంటే చక్కగా చదివారు మీకు అదే గురుముఖత మీకు నేర్చుకున్నట్టు అవుతుంది వారి యొక్క అనుగ్రహంతో మీరు చదువుకుంటున్నట్టుగా అవుతుంది అలాంటిది చదువుకోండి చాలా మంచిది లేదా దుర్గా అష్టోత్తరంతో పూజ చేసుకోండి బాగా కలిసి వస్తుంది తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి బాగుంటుంది అది స్వాతి నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఏడు వరకు కూడా శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఎనిమిది తర్వాత రవి అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరికి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు దీంట్లో ఉంటాయి వారు గురుస్తోత్రాన్ని చదువుకోండి దేవానాంశ ఋషీనాంశం ఆ గురు అది నవగ్రహాల్లో గురుస్తోత్రం ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి సూర్య ఆరాధన చేసుకోండి హృదయ స్తోత్రం కానీ సూర్యనుడు యొక్క అష్టోత్తర శతనామాలు చదవటం కానీ ఓం సూర్యాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఒక ఒక నూట ఎనిమిది పర్యాయంలో లేదా ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది పర్యామం ఇష్టం ఇంకా పైన కూడా మీకు ఓపిక సమయాన్ని బట్టి చేసుకోండి అన్నీ బాగుంటాయి అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఏడు తొమ్మిది తేదీలు బోధ శని వారాలు ఆదివారం కలిసి వస్తుంది వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుగుణోభవంతు స్వస్తి